వైఎస్ వివేక హత్య కేసులో తనను సిబిఐ అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ ఇవ్వాలని దాఖలు చేసిన అవినాష్ రెడ్డి పిటిషన్పై గురువారం తెలంగాణ హైకోర్టులో వాడి వేడిగా వాదనలు జరిగాయి. సిబిఐ ఆధారంగా చెబుతున్న గూగుల్ టేక్అవుట్ ఫోన్ లొకేషన్ను వెల్లడిస్తుంది, కానీ వ్యక్తి లొకేషన్ కాదని అవినాష్ తరపు లాయర్ వాదించారు. దానిని ఏ కోర్టు కూడా సాక్ష్యంగా పరిగణించలేదని పేర్కొన్నారు. దీనితో విచారణను రేపటికి వాయిదా వేసింది. అవినాష్ తరపున నిరంజన్ రెడ్డి, సునీత తరపున సిద్ధార్థ లూత్రా, సిబిఐ తరపున నాగేంద్ర వాదిస్తున్నారు. కాగా ముందుగా వాదనలు వినిపించిన అవినాష్ రెడ్డి తరపు లాయర్ నిరంజన్ రెడ్డి సిబిఐ తీరును తప్పుబట్టారు. గూగుల్ టేక్అవుట్ అనేది ఫోన్ యొక్క లొకేషన్ మాత్రమే చూపిస్తుందని, దాన్ని వాడే వ్యక్తిని కాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఇంట్లో ఉన్నప్పుడు 20 మీటర్ల దూరం తేడా చూపిస్తుందని గూగుల్ చెబుతుంది. అలాగే అప్రూవర్గా మారిన దస్తగిరి బెయిల్ పిటిషన్ను సిబిఐ వ్యతిరేకించకపోవడం, తాను కోరుకున్న విధంగా దస్తగిరి చెప్పేలా సిబిఐ ఒత్తిడి తీసుకొచ్చిందని అన్నారు.